నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకు ప్రేమతో మిసెస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడపైన స్టెప్స్ మీద కూర్చొని నేను మీతో మాట్లాడుతున్నాను. కింద డిస్టర్బెన్స్గా సౌండ్ గోల గోలగా ఉంది. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, అల్లరి చేస్తూ ఉంటారు కదా. చిన్న కుక్క పిల్లని ఒకటి తెచ్చాను నేను నిన్న. తెస్తే దాంతోపాటు ఆడుకుంటున్నారు, ఇంకా ఎక్కువ సౌండ్ చేస్తున్నారు ఆడుకుంటూ అర్చుకుంటూ. సో చాలా సౌండ్ ఉంటుందని ఇక్కడ మేడ మీద కూర్చొని స్టెప్స్ మీద అలా చల్లటి గాలితో అలా మీతో వీడియో చేయాలని వచ్చాను. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే నన్ను ముందుకు నడిపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా నడిపించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. నేను రీచ్ అవ్వాలి, నా టార్గెట్ని రీచ్ అయిపోవాలి. ఆ సపోర్ట్ చేయాలి మీరు నాకు. అన్నీ మీ చేతుల్లోనే ఉంది టార్గెట్, ఆ టార్గెట్ మీ చేతుల్లోనే ఉంది. మీ దయ వల్ల అలా ముందుకు వెళ్ళిపోవాలి. టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఏంటంటే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ గురించి మీకు అంతా తెలిసిందే. ఎంత తక్కువ చెప్పినా, ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే ఫ్రెండ్షిప్ గురించి. ఇంత చెప్పినా ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అన్న పదంలోనే ఎంత హ్యాపీ, ఎంత బాగుంటుంది కదా ఆ ఫ్రెండ్షిప్ అన్న పదంలో. వావ్, సూపర్. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా పంచుకోవడానికి మనకంటూ మన ఫ్రెండ్ ఉంటే బా ఎంత బాగుంటుంది కదా. అది లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. అలా లేని వాళ్ళు ఏం ఫీల్ అవ్వకండి, నేనున్న మీకు బెస్ట్ ఫ్రెండ్నే నేను. సరేనా? ఫీల్ అవ్వకండి, ఉన్న వాళ్ళ మళ్ళీ చెప్తున్నాను. ఫ్రెండ్షిప్ ఇలా షేర్ చేసుకోవడం, కొన్ని విషయాల్ని అమ్మ నాన్నతో షేర్ చేసుకున్నా కూడా తగ్గదేమో. అదే ఫ్రెండ్షిప్తో షేర్ చేసుకున్నా, ఫ్రెండ్తో షేర్ చేసుకున్నాం అనుకో, వాడే సొల్యూషన్ ఇస్తాడు, ఇలా చేయరా ఇలా ఏదో. వీలైతే వాడే చేసి మరీ తెచ్చేస్తాడు. అలా ఫ్రెండ్షిప్, అది ఫ్రెండ్షిప్. ఏ చిన్న కష్టం వచ్చినా, బాధ ఉంటే బాగున్నప్పుడు ముందుకు వచ్చే ఫ్రెండ్షిప్లు వేరే, బాగాలేనప్పుడు మనతో ఉన్న ఫ్రెండ్షిప్ వేరే. అలాంటి ఫ్రెండ్స్ మనకొద్దు. బాధల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు కదా, అలాంటి ఫ్రెండ్స్ మనకు అస్సలు వద్దు. ఎంత బాధల్లో ఉన్నా మనం ముందుండి నేనున్నానరా నీకు అని ధైర్యం చెప్తారు కదా, అది నిజమైన ఫ్రెండ్, అది నిజమైన ఫ్రెండ్. అంతే నా లైఫ్లో చాలామంది ఉన్నారు. నాకు చిన్నప్పటి నుండి కాలేజెస్, ఇప్పుడు కాలేజ్ చదువుతున్నాను, చిన్నప్పటి నుండి స్కూల్లో చదివిన స్కూల్ నుండి ఇప్పుడు కాలేజ్ చదువుతున్నా కదా, ఇప్పటిదాకా బోల్డ్ ఇంతమంది క్లాస్ మొత్తం నా ఫ్రెండ్సే. బట్ ప్రయోజనం ఏముంది? ఏం ప్రయోజనం లేదు, ఏం లేదు. అవసరం కోసం వాడుకుంటారు, అవసరం తీరాక వదిలేస్తూ ఉంటారు. అదే దాంతో అందులో కొంతమంది మాత్రం నా ఫ్రెండ్ అని మన చుట్టూ ఉంటారు. మనకంటే ఒక గ్యాంగ్ అనేది ఉంటుంది కదా. నేను చాలా గ్యాంగ్స్ మెయింటైన్ చేశాను. నేను చెప్పాలంటే గ్యాంగ్ ఉండేది, చిన్న చిన్న గ్యాంగ్. ఆ గ్యాంగ్లు కూడా సపరేట్, ఇంకొక గ్యాంగ్ భలే ఉండేది. ఆ స్కూల్ లైఫ్ కానీ ఆ కాలేజ్ లైఫ్ కానీ సూపర్ ఉండేది. అలా గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తూ చాలా ఉంటారు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, కోట్ల మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ మన కోసం మన వెనకాల నిలిచేది ఒకే ఒక ఫ్రెండ్, అది మన బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా, కొట్టినా తిట్టినా చీపోను వద్దన్నా, నువ్వు ఎంత గదురుకున్నా ఎంత కసురుకున్నా నువ్వు వద్దు అని తిట్టినా కూడా మనం వెళ్తే నువ్వు నాకు కావాలి, నేను నీతో ఉంటాను అని చెప్పి నీతోనే లైఫ్ లాంగ్ ఉంటారు కదా. ఆ ఫ్రెండ్షిప్నే కావాలి. ఫేక్ ఫ్రెండ్షిప్ అంతా మీకు వద్దు. అలాంటి ఫేక్ ఫ్రెండ్షిప్ అస్సలు చేయకండి, మీరు చేయకండి. మోసం చేస్తారు ఫ్రెండ్షిప్లో కూడా, మోసం ఉంటుంది తెలుసా మీకు. చేసినట్టే చేస్తారు, బాగా మనతో ఉంటారు, హ్యాపీగా ఉంటారు. నువ్వు అంటే నాకు ఇలా రా అలా రా ఇలా ఏదేదో చెప్తారు, కహానీలంతా చెప్తారు, కథలంతా చెప్తారు. ఒక్కసారిగా మన చేతుల్లో ఏం లేదనుకో, ఏ నీ దగ్గర ఏం లేదు వదిలేసి అలా 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 కొంచెం ఏదో ఒక దాంతో ఏదో ఒకలాగా సరే ఏదో ఒక టాపిక్ ఏదోటి దొరికిందనుకో, దొరికితే చాలు నువ్వు ఇలా చేసావు కదా వద్దు, అలా కొంచెం దూరం అయిపోయి చేయి జారి వెళ్ళిపోతారు అనమాట. మన చేతిలో ఏం లేదు కదా, అయిపోయింది కదా అంతా. ఏదైనా ఉందా మన చేతిలో? ఉన్నంత వరకు తిన్నారు, ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఆడుకున్నారు, పాడుకున్నారు,
అవునా లేదా? ఇప్పుడు అయిపోయింది, వదిలేసి వెళ్ళిపోతున్నారు అంతే. కానీ బెస్ట్ ఫ్రెండ్ అలా కాదు కదా, ఉన్నా లేకపోయినా ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఆ ఫ్రెండ్ నాకు కావాలి. అలాంటి ఫ్రెండ్ నాకుందండి, మీకుందా? మీకు ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో ఉంది అని కమెంట్ చేసేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్స్ చెప్పండి, అలానే తెలుసుకుందాం ఎంతమందికి అంత బెస్ట్ ఫ్రెండ్ ఉందని. అండ్ ఇలా ఉంటారు, రకరకాలుగా ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ స్కూల్లో సూపర్ ఉండేది, ఎంజాయ్ చేసాం, ఆడుకున్నాం. నాదే చెప్తున్నాను, వినండి చెప్తాను. చిన్నప్పటి నుండి నేను బాగా క్లాస్ పీకేదాన్ని, ఏదైనా చిన్న తప్పు చేసినా బాగా క్లాస్ పీకేదాన్ని. కావాలనే వాళ్ళు నా దగ్గర క్లాస్ పీకించుకుంటూ ఉంటారు, ఒక టీచర్ లాగా. వాళ్ళు కూర్చొని భలే ఉండేది ఎంజాయ్. ఆ స్కూల్ లైఫే వేరే, ఫుల్ ఎంజాయ్మెంట్, ఫుల్ హ్యాపీనెస్. సాడ్నెస్ కూడా ఉండేది అప్పుడప్పుడు, నన్ను కావాలనే ఏడిపిస్తారు వాళ్ళు. బట్ నేను ఏడవను కదా, ఏదో ఒక్కొక్క టైంలో చిన్నప్పుడు ఏడ్చేసేదాన్ని. ఈ మధ్య ఏడట్లేదు, ఈ మధ్య అస్సలు ఏడవను. నేను ఏడిపిస్తాను కావాలంటే, నేను ఏడవను. ఫ్రెండ్షిప్ మనకు చాలా అవసరం, కావాలి. బా మన ఫ్రెండ్షిప్ని ఎప్పుడు వదులుకోకండి. మనం చేసే ఫ్రెండ్షిప్ బాగుండాలి, బ్యాడ్ ఫ్రెండ్షిప్ని అస్సలు చేయకండి. వాళ్ళు మీకు తెలిసినట్టయితే వీళ్ళు బ్యాడ్ అని తెలిసినట్టయితే వాళ్ళకి అంటే ఫేక్ ఉన్నట్టే ఉండి నటిస్తున్నారు అన్న ఫ్రెండ్షిప్ మీకు అక్కర్లేదు. ఎంత తొందర అయితే అంత తొందరగా క్యూర్ చేసుకోండి దాన్ని. అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ మనతో ఉండేవాళ్ళు, ఎక్కడ ఉన్నా లేకపోయినా మనతో ఉండే ఫ్రెండ్షిప్పే మనకు కావాలి. అది చూసుకోండి, ఫ్రెండ్షిప్ మాత్రం కంపల్సరీ అవసరం. మీకు ఎవరికైనా లేకపోతే నేను మీ బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాను. ఇంకా చెప్పాలంటే ఐ హ్యావ్ ఎ బెస్ట్ ఫ్రెండ్. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఏ కష్టం వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా చెయ్యి మాత్రం వదిలిపోదు. నువ్వు నాకు వద్దు అని కొట్టి తిట్టి ఎంత చేసినా చాలా కొడతాను నేను తన్ని, చాలా కొడతాను, తిడతాను, ఏడిపిస్తాను, అన్నీ చేస్తాను, అయినా నన్ను వదలట్లేదు తెలుసా. ఎప్పుడు 5 ఇయర్స్ ఫ్రెండ్షిప్ మాది అంతే, చిన్నప్పటి నుండి ఏం కాదు, జస్ట్ 5 ఇయర్స్. 5 ఇయర్స్లోనే ఎంత ఉందంటే ఇంకా లైఫ్ లాంగ్ ఎంత బాగుంటుంది తెలుసు. నాతో ఎంత బాగా చూసుకుంటుంది, ఊహించుకుంటేనే సూపర్ ఉంది. అలాంటి ఫ్రెండ్ని నేను ఎందుకు వదులుకోవాలి, వదులుకోను. నేనైతే లైఫ్ లాంగ్ నా డెత్, నేను చచ్చిపోయేంత వరకు నేను ఆ ఫ్రెండ్ అయితే నేను వదులుకోను. ఆ ఫ్రెండ్ ఈ వీడియో చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది ఆ ఫ్రెండ్ ఎవరని. చూడు ఎండ వస్తుందండి, ఎండ ఎండ ఎండ, మార్నింగ్ మార్నింగ్. ఇంకా నేనైతే ఏం రెడీ అవ్వలేదు, మార్నింగ్ లేసాను, ఇలానే ఉన్నాను నేను. ఇంకా రెడీ అయ్యి వీడియో చేయాలని లేదు కదా, ఇలా ఉన్నాను, అలా చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే, నార్మల్గా ఉండి వీడియో చేస్తేనే బాగుంటుంది. మేకప్ అది ఇది బాగుంటుంది. నేచురల్గా మనం ఎలా ఉన్నాము అలా చేస్తే ఏమవుతుంది, నేచురల్గా ఉంటే ఏం బాగుంటుందా? బాగా చేయాలమ్మా వీడియోని, చేస్తాం కదా ఇలా ఉన్నా. మన ఫేస్ మన దేవుడు ఇచ్చింది ఇంతే, ఆ ఉన్నదంతా అడ్జస్ట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. నేను లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంతే. నాకు కలర్ కావాలి, ఇలా ఇచ్చాడు, అలా ఇచ్చాడు, వాళ్ళు అలా బాగున్నారు, ఇలా బాగున్నారు, అదంతా అదే అండి ఫ్రెండ్షిప్. చూడు నువ్వు ఎలా అన్నా ఉండు, ఎలా అన్నా ఉండు, బ్లాక్గా ఉండు, వైట్గా ఉండు, నీకు కాలేదా చేయలేదా ఏదైనా సరే ఫ్రెండ్ ప్రేమిస్తుంది, ఫ్రెండ్షిప్ చేస్తుంది, అది ఫ్రెండ్షిప్ అంటే. ఎంత చెప్పినా తక్కువే, చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు, ఏదో చెప్పేశాను అంతే. నెక్స్ట్ షార్ట్ ఫిలిం తీయాలనుకుంటున్నాను ఫ్రెండ్షిప్ గురించి, అమ్మ గురించి ప్లాన్ చేస్తూ ఉన్నాను. తొందరలో అది మీకు అనౌన్స్ చేయబోతున్నాను, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అండ్ మంచి ఫ్రెండ్షిప్ని వదులుకోకండి, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి లైఫ్ని, చిన్న లైఫ్ ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, అమ్మ నాన్నని బాగా చేసుకోండి, అందరితో కలిసి ఉండండి, ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.